సురేష్ భోస్లేజీ గారు, రిక్వెస్ట్ తెలంగాణ జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ పరస్మల్ రంగాజీ టు సంచేతిజీ, జ్యువెలర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ సురేష్ కొటారేజీ టు జాయిన్ అస్ ఆన్ ది స్టేజ్, అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ శ్రీ హిమాంశు పాట్న, ఉత్తమ్ జయంతి, ఎగ్జిబిషన్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మిస్టర్ వికి మనోజ్ టు జాయిన్ అస్ ఆన్ ది స్టేజ్, ఇబ్జా స్టేట్ ప్రెసిడెంట్ అండ్ ఎండి ఆఫ్ క్యాప్స్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ శ్రీనివాస్ చందా గారు టు బి ఆన్ ద స్టేజ్. వి ఆర్ గ్యాదర్డ్ దిస్ ఈవినింగ్ ఫర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో సెకండ్ ఎడిషన్స్ కర్టెన్ రైజర్ అండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ మిస్టర్ భరత్ జైన్ ఆన్ టు ద స్టేజ్, జ్యువెలరీ ఇన్నోవేషన్ పార్ట్నర్ శ్రీ సంఘీ జ్యువెలర్స్ రిప్రజెంటెడ్ బై మిస్టర్ ఉదయ్ సంఘీ టు బి ఆన్ ద స్టేజ్. అందరికీ నమస్కారం. నేను ఫెడరేషన్ జ్యువెలరీ ప్రెసిడెంట్ ఉన్నా 5 ఇయర్స్ అండి. ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ సెకండ్ ఎగ్జిబిషన్ ఉన్నది. ఫస్ట్ ఎగ్జిబిషన్ వచ్చినప్పుడు నాకు ఒక డౌట్, ఎట్లా ఉంటారు కొత్త చేసినారు, కానీ మేము జీజీఎఫ్తోనే క్యాప్చర్ ఉన్నారు సార్, వాళ్ళతోనే అందరు నాకు ఫోన్ చేసి సార్ ఈ ఎగ్జిబిషన్కి మీరు చాలా సపోర్ట్ చేయాలి అని తెలంగాణతోని చాలామంది మాకు ఫోన్ చేసినారు సార్, చాలా మంచి ఎగ్జిబిషన్ ఉన్నది, తెలంగాణ ఫస్ట్ సార్ వస్తున్నారు వాళ్ళు, మీరు సపోర్ట్ చేయాలి తెలంగాణ వాళ్ళు అంటే సరే ఓకే వచ్చినారు. మా సత్యసాయి సార్ వచ్చారు, చాలా డీసెంట్, ఇతనే ఎంత ఇతనే మిలన్ సార్ అయితే థోడా థోడా హిందీ మేము ఉండగా కి ఆప్ సోల్పేనే సక్తే కి ఇతనా మిలన్ సార్ కి పూరా తెలంగాణకి లోకంకి దుకాణంకి దిల్ జీత్ లేను. ఈ కిదర్ బి వేయతో ఎక్కడ కూడా పోయినా అనుకోండి పక్క ఆ షోరూమ్ ఒక షాప్ పక్క పెట్టారు కంపల్సరీ. వాళ్ళ మాటలంట అంత ఉన్నది, ఎప్పుడు కూడా చెప్తే ఎస్ సార్ వస్తున్నా సార్, చాలా మంచి ఎగ్జిబిషన్ చాలా మంచిగా అయింది, నేను ఇప్పుడు కూడా మీకు మాట ఇస్తున్నాను, మేము అందరు తెలంగాణ వాళ్ళతో మా దగ్గర సిటీలో ఎంత ఎసోసియేషన్ మేము అందరు కలిసి మీకు సపోర్ట్ చేస్తాం తప్పకుండా, మీ ఎగ్జిబిషన్ గ్రేట్ గ్రేట్ ఎగ్జిబిషన్ అవుతుంది, ఆపకు మే గ్యారంటీ దేతా హూ కి ఆపకా జో సెకండ్ ఎగ్జిబిషన్ హై వో నామే చార్ చాంద్ లగ్ జాయేంగే ఉస్ ఎగ్జిబిషన్ మే బహుత్ స్టాల్ లగ్నే వాలే హై ఔర్ కాఫీ లోగ్ హమారే జో యహాంకే జో హోల్సేల్ వాలే హై వో భీ బోలే కి నహీ హమ్ నయా అభీ నయే నయే లియే హమ్ భీ లియే ఇన్కే అందర్, తో మే సబ్కో యహీ బోల్తా హూ కి కభీ భీ కోయీ భీ చీజ్ ఆన్ దో ఏక్ కాంపిటీషన్ కభీ భీ యే ఆనే కే బాద్ అప్నే తెలంగాణకే అందర్ బహుత్ సారే షోరూమ్ వాలే షోరూమ్ లగే హై బహుత్ డెవలప్ హువా హై తెలంగాణకే అందర్ షోరూమ్, ఆప్ అగర్ 10 సాల్ కే నీచే కరీం నగర్ మహబూబ్ నగర్ వరంగల్ ఆప్ దేఖేంగే తో క్యా థా ఔర్ ఆ దేఖో ఆప్ కిత్నే బడే బడే షోరూమ్ లగే సే మే ఆప్ మే చేతనే సాహబ్ కో మనోజ్ సార్ గ్యారంటీ దేతా హూ కి ఆపకే ఐశ్వర్య ఆపకే ఎగ్జిబిషన్ కో పూరా 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 కోషిష్ 100% ఆపకు ఇస్ సపోర్ట్ కరేంగే పూరే జిల్లా యహాన్ తక డిస్ట్రిక్ట్ భీ నహీ యహాన్ కే లోగో లోకల్ కా భీ హమ్ లోగ్ సబ్ మిల్ కే ఏక్ హీ హై హమ్ పూరా సపోర్ట్ ఆపకు దేంగే బహుత్ బహుత్ ధన్యవాద్ ఆపకు. జగదీష్ గారు వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, అయితే నేను ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నాం సార్, మీరు తప్పకుండా ఉండాలి, మీ గైడెన్స్ మీ సూపర్విజన్ మాకు ఎప్పుడు ఉండాలి ఎప్పుడు ఉన్నట్టుగానే అని అడిగితే ఏం పర్లేదు ధైర్యంగా పెట్టుకోండి నేను వస్తాను అని చెప్పి మీరు మా రిక్వెస్ట్ అప్లై చేసి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. తరఫున ఒక 1 మినిట్ మాట్లాడాలని సురేష్ భోస్లే గారిని అడుగుతున్నాను. తెలంగాణలో ఇంకొక ముఖ్య అసోసియేషన్
తెలంగాణ జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో దాని ప్రెసిడెంట్ శ్రీ పారస్మల్ రాంకా గారిని నాకు మాట మాట్లాడుతుంటూ కోరుతున్నాను. సెక్రటరీ శ్రీ సురేష్ చంద్ జీ. రెస్పెక్టెడ్ డిగ్నిటీస్ ఆన్ ది డయాస్, ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ పాన్ బ్రోకర్ జ్యువెలర్స్ అసోసియేషన్, విష్యూ గ్రాండ్ సక్సెస్ ఫర్ ది సెకండ్ లార్జెస్ట్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ where the all organizations who are supporting, even we congratulate to them. It is a very good platform where we too business people can have direct introductory with the manufacturer. Thank you. We move forward. Hyderabad International Jewelry Show enti anedi oka 1 minute lo meeku explain chestanandi. Hyderabad International Jewelry Show oka B2B exhibition ante inta mundu ikkada unna vyaparasulandaru kuda vere oorlaku velli akkada unna వర్కర్స్ కారీగర్స్ వాళ్ళతో ఆర్డర్స్ చేసి వేరే ఊరు ప్రాంతాల్లో ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాకా వెళ్ళి ఆర్డర్ చేసి వాళ్ళ కావాల్సిన జ్యువెలరీ తెప్పించుకుని ఇక్కడ షాప్లో డిస్ప్లే పెట్టడానికి ఉండేది. ఇప్పుడు వాళ్ళు అక్కడ వెళ్ళాలి అంటే ఒకప్పుడు ఒక రోజు రెండు రోజులు షాప్ క్లోజ్ చేసుకుని వెళ్ళి ఆర్డర్ ఇచ్చి మళ్ళీ వచ్చి ఈ రిస్క్ అంతా ఉండేది. ఇప్పుడు అలాంటి ఆలోచన ఏమీ లేకుండా అందరూ వాళ్ళ ఇంటి దగ్గరే అంటే మన హైదరాబాద్లోనే దేశం నలుమూల నుంచి ఉన్న ప్రముఖ వ్యాపారస్తులు మ్యానుఫ్యాక్చరర్స్ హోల్సేలర్స్ అందరినీ కూడా హైదరాబాద్కి తీసుకొస్తున్నాం. వాళ్ళందరినీ కూడా ఇక్కడే వాళ్ళ జ్యువెలరీ కలెక్షన్స్ని చూసి ఆర్డర్ చేసి వచ్చే పెళ్ళిళ్ళు మరియు పండుగ సీజన్కి కావాల్సిన జ్యువెలరీని వాళ్ళు ఇక్కడే ఆర్డర్ చేసుకోగలరు. ఈ అవకాశాన్ని మెయిన్గా పెద్ద పెద్ద షోరూమ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికైనా వెళ్ళి ట్రావెల్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళొక బ్యాకప్ ఉంది, స్టాఫ్ ఉన్నారు, సోర్సింగ్ కంట్రోల్ ఉంది. ఈ ఎగ్జిబిషన్ ముఖ్యంగా చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పి డిజైన్ చేసుకుంటుంది. సో అందరూ ఈ ఎగ్జిబిషన్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఎగ్జిబిషన్ గురించి ఒక రెండు మాటలు మాట్లాడాల్సిందిగా పాట్ మార్కెట్ జ్యువెలర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ సురేష్ జీ కొటారి గారిని మాట్లాడుతున్నాను కోరుతున్నాను. హలో, మే పాట్ మార్కెట్ జ్యువెలర్స్ అసోసియేషన్ సెక్రటరీ సురేష్ చంద్ జైన్. आप सभी ज्वेलरी व्यवसाय से जुड़े समस्त भारतवर्ष के ज्वेलर से अनुरोध करता हूं कि हैदराबाद इंटरनेशनल ज्वेलरी शो जीएमआर एयर एंड नियर हैदराबाद एयरपोर्ट में दिनांक 21, 22 और 23 जून को होने जा रहा है. यह एक्सपो मैं समस्त भारतवर्ष के ज्वेलर्स इसमें भाग लेंगे. सभी ज्वेलरी व्यवसाय से जुड़े व्यापारियों से हम अनुरोध करते हैं कि आप इस ज्वेलरी एक्सपो में भाग लें और अपने अपने प्रतिष्ठान की प्रतिभा समस्त भारतवर्ष में दिखाएं. इस बी टू बी ज्वेलरी एक्सपो में पूरे भारतवर्ष के ज्वेलर जो इसमें अनकट ज्वेलरी, टर्की ज्वेलरी, कुंदन ज्वेलरी, जड़ाऊ ज्वेलरी, विक्टोरियन ज्वेलरी, मानक मोती, हीरे के स्टॉल इसमें रहेंगे. मार्केट की डिमांड के हिसाब से इस कॉम्पिटिशन जमाने में आप सभी को अगर व्यवसाय से जुड़ना है तो ऐसे एक्सपो में आपको भाग लेना है, ऐसा हम आप सभी से अनुरोध करते हैं. और विशेषकर अपने प्रतिष्ठान के युवाओं को, जो आपके इस युवा जो ज्वेलरी के व्यवसाय से जुड़े हैं, उन सभी को इसमें जोड़ना है. सभी ज्वेलरी व्यवसाय से कहता हूं कि लास्ट ईयर भी यह ज्वेलरी का जो एक्सपो हुआ था वो बहुत ही नई ऊंचाइयों पर पहुंचा था. विशेषकर मनोज साहब एवं हमारे साई भैया जो हमारे संपर्क में आए, बहुत ही पोलाइटली सभी व्यापारियों को अपने घर के जैसे व्यवहार के साथ उन्होंने यह एक्सपो लास्ट ईयर भी लगाया था. इस साल यह एक्सपो हैदराबाद जीएमआर एरन नियर हैदराबाद एयरपोर्ट में होने जा रहा है.
व्यापारी इसमें भाग ले और भाग लेने से अपने व्यवसाय को नई ऊंचाई पर पहुंचाए, इसी आशाओं के साथ आपको शुभकामनाएं प्रेषित करता हूं। क्षमा चाहता हूं, मुझे तेलुगु कम आती है। I request Uttara State President Shri Srinivas Chandra Garu to speak few words. Off the dais, on the dais, he is a most precious HIJS Hyderabad International Jewelry Show. This is the second time organized in Hyderabad on 21st, 22nd, 23 June 24 at GMR Arena. I request all of the jewelers to take advantage of this platform, and very much the needs are being solved here. I appreciate the show will be go very well last time and to this time also. I congratulate all the exhibitors involved in this. Thank you. Good evening. I request Shri Himanshu Bapna to speak few words. Secretary of Pot Market Jewelers Association. Good evening, one and all. So, we are here to just a press conference for Hyderabad International Jewelry Show. It is the second edition in Hyderabad, and it is organized by United Exhibition. So, United Exhibition is doing a tremendous job in the industry. Where previously they were doing exhibition in Chennai and Vijayawada. We were there, we were the exhibitor over there also. And this is the second time when they are doing exhibition in Hyderabad. So last time exhibition was a grand success, and we were the exhibitor over there. We had a very good business over. This is the exhibition actually because it was about to happen in the 5th of May, but because of election and there were technical issues, we have changed the date. Now it is 21st, 22 and 23rd of June. And this is the first time the exhibition is going to JMR Arena. They have strategically picked up the point because so many visitors are coming from the various places of the, not from Hyderabad, because all over India, the exhibitors and visitors are coming. So it is just near to the airport. So it is a very good location. This exhibition, because so many exhibitors, not an exhibition, exhibitors of Hyderabad, but from the Chennai, from the Mumbai, from the Amritsar, and all over the India, the exhibitors are participating. This this exhibition, the machinery section is also there. So all a customer or a retail showroom wants from the exhibition is all here. So I wish all the very best to the United Exhibition team for a grand success, and the second show will go on. Thank you. Thank you very much, sir, for your kind words. Chintamani Gold, represented by its director, Mr. Bharat Jain, to speak few words about Hyderabad International Jewelry Show. Hyderabad International Jewelry Show, jewelry innovation partner, Sanghi Jewelers, represented by its director, Mr. Uday Sanghi, to speak few words about their association with United Exhibitions and Hyderabad International Jewelry Show. The first time we'll be participating with United Exhibition, and like everybody said, the first show was a grand success and we got a lot of positive feedback. So that's why we are exhibiting here as a jewelry innovation partner with United. So yeah, we hope to launch a lot of lightweight collection in lieu of the rising gold prices, and we wish a lot of retailers turn up and wish them grand success. Thank you. I request the man behind the whole plan and the company, our project director, Mr. V.K. Manoj, to come forward and speak a few words about the trends and innovations we are bringing in Hyderabad International Jewelry Show. First of all, I'd like to thank all the dignitaries on the stage who dedicated their time and being present here for this press conference for Hyderabad International Jewelry Show, and all my media friends. Thank you very much for being here. After the overwhelming response last year, HIJS, during May 2023, and we are here in 2024 during 21st, 22nd and 23rd
June at one of the best apt venue for the B2B shows. So when we selected venue, we spoke to a lot of industry leaders. So they all said for a B2B show, because this is an exclusive B2B show. B2B show means where all the manufacturers from across India are participating and the retailers will be visiting the show. Only the trade related retailer, jewelry people will be visiting the show. So for that, everyone appreciated about this venue called the GMR Arena, which is very near to the airport, which is very convenient to all the exhibitors also to reach along with their merchandise. So that is the one point. See, apart from this jewelry exhibition, jeweler manufacturers are participating. There are a lot of other things also in this exhibition. That is, there is a very knowledgeable seminar happening related to this jewelry industry. There is a Kohinoor Jewelry Award where we recognize all the prominent jewelers from across Telangana with the help of all the associations. We go to felicitate them. And like this, there is a separate machinery and allied product pavilions. And Hyderabad, especially Telangana, is becoming a major jewelry manufacturing hub. And we are very happy to be here. This is the biggest gateway for South India. And we are very, really proud to say that, you know, it has got all the infrastructure, whether it is a good convention center for any exhibitions or a good, the enough 5-star hotels and reachability from across the places, all over the places from South India. And it has got one of the best airport. The reachability is very easy. So the most of the participants now, last year we did with 530 stalls. Now this time it's around 700 stalls. And we are expecting more than 400 participants to participate in this exhibition. So please note this date, June 21, 2023. And a big thanks to all the association who is here, because I always believe the taste of the food is not in the ingredients or who cooks it. I mean, it's the people, I mean the cook, they should know and cook, their love, their intention, everything should be good. Then only the food will be good. Same thing, all this association involvement in a bigger way, you know, for the industry, the way they work, for us it is a business, for us it is a commercial, but for them it is a passion. The way they work, we really appreciate. Thank you very much all of you, sir, for this support. And I'd like to thank all my exhibitors and all my sponsors. Thank you very much. So please note this date, June 21, 2023 at GMR Arena for a wonderful second edition of Hyderabad International Jewelry Show. Thank you very much.